No, I don't eat. Yeah, Scorpio good. And spider? Yes. How much? Spider and 500 baht. Oh, 5 baht. 500 baht. 500 baht. Yes. It's so expensive, man. No expensive. Expensive? Okay, $20. Huh? Ah. Namaste. India. India, Hindi. Number plate ఉంది, చాలా బాగుంది. ఇది ఆటోలో లేదు, దీన్ని టుక్ టుక్ అంటారు. ఒక ఐదారుగురు కూర్చునే కెపాసిటీ ఉంది. అంటే చూడొచ్చు, ఎండిపోయిన చేపలు అమ్ముతుంది. ఓ చూడొచ్చు, ఇట్లాంటి స్ట్రీట్ ఫుడ్ అయితే దొరుకుతుంది మనకి బ్యాంకాక్లో. ఇక్కడ చూసినాం హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా నిన్న నైట్ నేను మయన్మార్ నుంచి థాయిలాండ్ క్యాపిటల్ సిటీ బ్యాంకాక్ వచ్చేసాను. ఈరోజు బ్యాంకాక్ నా ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూద్దాం ఈరోజు. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇగో ఇదే హాస్టల్లో నేను స్టే చేస్తున్నాను. దగ్గర ఎంత అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 350 రూపీస్ పే చేస్తున్నాను. ఇక్కడ కరెన్సీ వచ్చేసి బాత్ అని పిలుస్తారు. ఆ కరెన్సీ ఎట్లా ఏంటి అని చెప్పేసి చెప్తాను మీకు. సో ఎవరైనా వస్తే మాత్రం ఈ హాస్టల్లో స్టే చేయండి, చాలా చీప్ అండ్ బెస్ట్లో. డార్మ్లో స్టే చేస్తున్నాను అనమాట. అండ్ చాలా రోజుల తర్వాత, అండ్ నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ టూరిస్టులు ఉండే కంట్రీ ఇదే అనమాట. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి, సోలో ట్రావెలర్గా ఏమేం ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో తెలియదు, కాకపోతే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నది. సో చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఈ టైం వచ్చేసి దగ్గర ఒక 11:00 అవుతుంది. 11:00 చూడొచ్చు రోడ్స్ ఎలా ఉంటాయో. ఇక్కడ ఇల్లులు మాత్రం కొంచెం పాతగానే ఉన్నాయి. బైక్స్ అయితే ఇగో ఇలా ఉన్నాయి. అండ్ ఈ కంట్రీలో చాలా మటుకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే బైక్స్ లేవు, ఓన్లీ స్కూటీస్ అవి ఉన్నాయి. స్కూటీలు కూడా చాలా ఎక్కువ సీసీ ఉన్నట్లున్నాయి. చాలామంది నాకు కామెంట్ చేశారు, ఎందుకు ఇట్లాంటి టఫ్ కంట్రీలకు, లీస్ట్ విజిటెడ్ కంట్రీలకు వెళ్తావు అది ఇది అని చెప్పేసి. ఫైనల్లీ మనం వచ్చేసినాము బ్యాంకాక్కి. సో ఫస్ట్ టైం చూస్తున్న బైక్ కవాసాకి. ఉంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ బైక్స్ ఉన్నాయి, లేకపోతే మాత్రం మామూలు చిన్న చిన్న వెహికల్స్ ఉన్నాయి, స్కూటీస్ లాంటివి. సో మనకి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఒక్క లైన్లోకి వెళ్తే ఇక్కడ మొత్తం చాలామంది టూరిస్టులు ఉండే ప్లేస్ కాబట్టి రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కోర్ట్లు కానీ బాగున్నాయి. ఇక్కడ మామూలుగా నేను మయన్మార్లో అబ్జర్వ్ చేసిన చెప్పిన కదా, రోడ్ బయటనే వేసుకొని ఇట్లా కూర్చొని తింటారని చెప్పేసి సేమ్ అట్లనే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కంట్రీ గురించి మాట్లాడుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, మన ఇండియన్స్ ఫస్ట్ పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత విజిట్ చేసే కంట్రీ ఏదైనా ఉన్నదంటే థాయిలాండ్ అన్నమాట. చాలామంది ఫస్ట్ స్టాంపు థాయిలాండ్దే పడిపోతుంది, అంత క్రేజ్ ఉన్న కంట్రీ అన్నమాట. చూడొచ్చు, ఒక బయటికి వెళ్ళేసిన మనం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఆంటీ చూడొచ్చు ఎండిపోయిన చేపలను అమ్ముతుంది. ఓ చూడొచ్చు, ఇట్లాంటి స్ట్రీట్ ఫుడ్ అయితే దొరుకుతుంది మనకి బ్యాంకాక్లో. ఇక్కడ చూసినాం ఫ్రెండ్స్, హాస్టల్ నుంచి బయటికి రాగానే నేనున్న ప్లేస్ నుంచి కెనాల్ చూడొచ్చు. అక్కడ సేమ్ ఎట్లుందంటే, ఇక్కడ బోటింగ్ ఉందో లేదో తెలియదు కానీ చాలా బాగుంది. అక్కడ చూడొచ్చు ఓపెన్గా కటింగ్ చేస్తున్నారు, షాప్ కాదు అది. మంచిగా ఆఫ్టర్నూన్ చాలా బాగుంది. ఇటు సైడ్ కూడా చూడొచ్చు పిక్చర్స్ దిగడానికి. ఇగో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే థాయిలాండ్ ఫ్లాగ్ అన్నమాట, రెడ్ వైట్ అండ్ లావెండర్ కలరు. సో చూద్దాం ఇంకా సిటీ లోపలికి వెళ్ళేసి ఎలా ఉంటుందో. యాక్చువల్గా మీకు చెప్పలేదు కదా, ఇక్కడ పాపులేషన్ వచ్చేసి దగ్గర 71 మిలియన్. ఈ బ్యాంకాక్లో వచ్చేసి దగ్గర ఒక 10 లక్షల మంది ఉంటారేమో. చాలామంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఫిలిప్పీన్స్ నుంచి ఇంకా వేరే నేపాల్ నుంచి ఉన్నారు, కానీ లోకల్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం అనుకుంటాము థాయిలాండ్లో థాయిలాండ్ పీపులే ఉంటారు కావచ్చు హోటల్స్లలో అది అనుకుంటాం, కానీ మ్యాక్సిమం అక్కడి నుంచి వస్తారన్నమాట. సో మెయిన్ రోడ్కి వచ్చేసిన ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చెప్పలే కదా ఇంకో విషయం ఏంది అని అంటే, ఇక్కడ ఉన్న పాపులేషన్లో దాదాపు బుద్ధిజం అనే బిలీవ్ చేస్తారనమాట, మయన్మార్లో లాగానే చాలామంది. అండ్ ఇక్కడ జీబ్రా క్రాసింగ్ చూడొచ్చు, రెడ్ కలర్ మీద వైట్ కలర్ పట్టీలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం చాలా మటుకు మనము ఖచ్చితంగా రోడ్ రూల్స్ అయితే పాటించాలి, రూల్స్ ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాము. లోకల్ బస్సెస్ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను నిన్న చూపించాను కదా బస్సు, ఇగో ఇలా ఉంటుంది. మనకి 50 బాత్ 30 బాత్ అలా ఛార్జ్ చేస్తారు. నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఇలాంటి బస్సులోనే వచ్చాను. దానికి ఎంత తీసుకున్నారంటే దగ్గర 50 బాతులు తీసుకున్నారు. చూడొచ్చు ఇది లోకల్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట, దీన్ని టుక్టుక్ అంటారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఎల్లో కలర్ దాని మీద గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ ఉంది, చాలా బాగుంది. ఇది ఆటోలా లేదు, దీన్ని టుక్టుక్ అంటారు. ఒక 5-6 కూర్చునే కెపాసిటీ ఉంది. దీనికి మాత్రం డైరెక్ట్ సుజుకి హైబూజా ఉంటుంది కదా, దానికి వచ్చిన ఎగ్జాస్ట్ సౌండ్ వస్తుంది. నేను చూశాను ఇందాక, ఇటు సైడు అటు సైడు కూర్చోవచ్చు. చూడండి వి షేప్లో ఉంది హ్యాండిల్ కూడా, వావ్. దీనికి గేరో మరి గేర్లు కాదు. సో బాగుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ టుక్టుక్లు, మాత్రం నైట్ టైము చాలా లైట్లతోటి కలర్ఫుల్గా డెకరేట్ చేసి పెడతారన్నమాట. సో ఇది కూడా చూడొచ్చు, ఇది బుద్ధిస్ట్ టెంపుల్. మల్లెపూల లాంటి దేవుడికి పెడతారనుకుంటా, జిల్లేడు పూలలా ఉన్నాయి. ఆంటీ గుచ్చుతున్నారు, హలో హలో. సో ఇక్కడ దండలు దేవుడికి పెట్టడానికి. వావ్, మీకు ఎక్కడ చూసినా కూడా బ్యాంకాక్లో ఫ్రూట్స్ ఇగో ఇలా గాజు గ్లాసులలో పెట్టేసి ఇట్లా చిన్న చిన్న బండ్లు అయితే ఉంటాయి. చూద్దాం, ఇది వచ్చేసి మెయిన్ ఏరియా అనమాట. యాక్చువల్గా మీకు చెప్పలేదు ఫ్రెండ్స్, కరెన్సీ బాత్ అని చెప్పిన కదా. నేను ఏం చేసిన అంటే ఈసారి పిచ్చి పని చేసిన, అసలు డాలర్స్ క్యారీ చేయలేదు, ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి. ఎవరైనా బ్యాంకాక్ కానీ ఏ అదర్ కంట్రీకి వెళ్ళినా కూడా డాలర్స్ ఆర్ యూరోస్ క్యారీ చేస్తే బెటరు, మీకు ఎక్కువ మనీ వస్తుంది. నేను నిన్న ఏటీఎం నుంచి డ్రా చేసిన, ఏటీఎం ఎందులో డ్రా చేసిన ఎంత మనీ పడ్డదని కూడా చూపిస్తాను మీకు. సో అది సిమ్ కార్డు. సిమ్ కార్డు ఎక్కడ తీసుకోవాలి అని అంటే మీరు బయట తీసుకోకండి, డబ్బులు బాగా ఛార్జ్ చేస్తారు. ఓన్లీ 7-11 అని చెప్పేసి మనకి ఒక స్టోర్ ఉంటుంది, అందులో అన్నీ దొరుకుతాయి అన్నమాట. వెళ్ళి చూద్దాము, అది కూడా మీకు చూపిస్తాం. సో అందులో మాత్రమే తీసుకోండి, వేరే దగ్గర తీసుకుంటే డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో ఇది మెయిన్ బస్ స్టాప్, జనాలు అందరూ కూర్చున్నారు. బ్యాంకాక్ సిటీ లైబ్రరీ అంటే, ఎవరికైనా లైబ్రరీ ఇష్టం ఉంటే మాత్రం ముందరికెళ్ళి లైబ్రరీకి వెళ్ళండి, మనకి పుస్తకాలు చదివే అలవాటు లేదు. సో సిగ్నల్ కక్ దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇగో ఇవి కూడా లోకల్ బస్సెసే, చూస్తున్నారు కదా. ఇది ఏసీ బస్సెస్, మేబీ దీని ప్రైస్ ఏమితుందో మనకు తెలియదు కానీ మనకు ఆపోజిట్లో కనిపిస్తుంది చూడండి 7-11 అని. అక్కడికి వెళ్దాం. వామ్మో పింక్ కలరు, ఆరెంజ్ కలరు, అదిగో ట్యాక్సీలు చూడొచ్చు. అక్కడ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది, ఎల్లో. ఇంతకుముందు వచ్చేసి పింక్, ఆరెంజ్, అన్ని మల్టిపుల్ కలర్స్ ట్యాక్సీలు అయితే కనిపిస్తున్నాయి. మనం అయితే రోడ్డు క్రాస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా ఈ గల్లీ మొత్తం యూరోపియన్ ఆర్కిటెక్చర్ లా ఉంది, చాలా బాగుంది. వావ్, రోడ్డు క్రాస్ చేద్దాం. ఫ్రెండ్స్ 7-11 అని చెప్పేసి ఒక స్టోర్కి వచ్చిన. ఈ స్టోర్ అనేది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. మనకి బయట ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తాం. మీరు కావాలనుకుంటే కూల్ డ్రింక్స్ కానీ, ఇంకేంటి జ్యూసెస్, ఇంకా ఫ్రోజన్ ఫుడ్, ఇంక మ్యాగీలు ఇన్స్టెంట్గా మనకి ఎక్కువ ఎంత ఛార్జ్ చేస్తారంటే దగ్గర ఒక 14-15-20 బాత్స్ అలా ఛార్జ్ చేస్తారు. కాఫీ మిషన్ కూడా ఉంది, కూల్ డ్రింక్స్ కూడా తినొచ్చు. ఇక్కడ మొత్తం ఫుడ్ ఉంది కదా, ఫుడ్ కూడా ఫ్రోజన్ ఉంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫుడ్డే, ఫ్రోజన్ ఫుడ్. రైస్ కూడా అమ్ముతారు అన్నమాట, రైస్ చూస్తున్నారు కదా, రైస్ అవన్నీ డబ్బాలలో పెట్టేసి మామూలుగా అమ్ముతారు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, బనానాలు, ఇంకా వాటరు, ఎవ్రీథింగ్ దొరుకుతాయి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఫ్రెండ్స్. మీకు బడ్జెట్లో మంచిగా తినాలి అని అంటే బయట మనకి ఇంత 150-200, ఇంకా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే మాత్రం ఒక బిర్యానీ వచ్చేసి 300-400 బాత్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చేసి జస్ట్ బ్రెడ్ పాలు జ్యూసెస్ అవన్నీ తీసుకొని మనకి ఒక 200 రూపీస్లో లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా కవర్ చేసుకోవచ్చు. సో ఇక్కడనే సిమ్ కార్డు తీసుకున్నా నేను వచ్చిన తర్వాత, అది కూడా చూపిస్తా ఫ్రెండ్స్. సిమ్ కార్డ్ వచ్చేసి ఒక 2-3 రకాలు ఉన్నాయి, నేను నిన్న తీసుకున్నది మాత్రం ఒక రకము చూపిస్తాం. యాక్చువల్గా ఇక్కడ మాత్రం అంటే 2-3 రకాలు ఉంటాయి సిమ్ కార్డులు. నేను తీసుకున్నది మాత్రం 2 5G అని చెప్పేసి 359 బాక్స్ ఛార్జ్ చేసేదో
అది మన దగ్గర దగ్గర ఇండియన్ కరెన్సీలో నియర్లీ 800 నుంచి 1000 మధ్యలో పడుతుంది. అండ్ నిన్న మీకు కరెన్సీ డ్రా చేసిన అని చెప్పిన ఫ్రెండ్స్, ఇగో ఇది ఎల్లో కలర్ బ్యాంక్, ఇది లోకల్ బ్యాంకు, ఇక్కడనే డ్రా చేసిన. నాకు 5000 బాట్స్కి ఎంత అంటే 220 బాట్స్ ఛార్జెస్ పడింది. సో కొంచెం ఎక్కువనే, అందుకని చెప్పేసి మీకు కరెన్సీ క్యారీ చేస్తే బెటర్ అని చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళినా కరెన్సీ క్యారీ చేస్తే బెస్ట్. ఫ్రెండ్స్ మీరు థాయిలాండ్కి వస్తే 2 పదాలు నేర్చుకోండి, స్వదికాల్ అండ్ కపుంకాల్. అంటే స్వదికాల్ అంటే వెల్కమ్, కపుంకాల్ అంటే థ్యాంక్ యూ అని 2 పదాలు అయితే నేర్చుకోండి కంపల్సరీగా. ఇది చూడొచ్చు లోకల్ మార్కెట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి చాలామంది ఇక్కడ ముసలి వాళ్ళే ఉన్నారు. మామూలుగా ఏమంటారు, ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఓల్డ్ ఏజ్ అమ్మలు మాత్రమే నడుపుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, వావ్. ఇక్కడ నుంచి అటు వెళ్దాం, మరి ఏమున్నదో చూద్దాం. సిటీ మొత్తం తిరిగి చూద్దాం. ఈరోజు ఫస్ట్ డే మా బ్యాంకాక్ సిటీలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ వైబ్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా చాలామంది ఇండియన్స్ కనిపిస్తున్నారు అండ్ ఫారినర్స్ కూడా చాలామంది కనిపిస్తున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళు తక్కువ కదా. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఒక ఏరియా వచ్చేసిన. ఇది వచ్చేసి కౌసన్ రోడ్ అని చెప్పేసి ఒక బాగా బిజీయెస్ట్ ఏరియా అన్నమాట. చూద్దాం ఇక్కడ లోపలికి వెళ్ళి ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ ఇక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి అండ్ షాపింగ్ చేసుకోవడానికి ఇగో ఇలా బట్టలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్దాం ఎట్లుంటుందో. చాలా బిజీగా ఉంది ఏరియా మొత్తం. స్ట్రీట్ ఫుడ్ మాత్రం మామూలుగా లేదు అసలు. వెరైటీ వెరైటీ ఫ్రూట్ సలాడ్లు, ఓ ఫ్రూట్ సలాడ్లు చాలా చాలా బాగున్నాయి. మనం టేస్ట్ చేద్దాము. రోల్స్ కానీ, టాటూలు, రియల్ రియల్ బ్యాంకాక్ వైబ్ వస్తుంది ఈ ఏరియాలో నాకు. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పలేదు కదా, మీరు వచ్చిన వెంటనే, అంటే నేను ఎప్పుడు వీడియోలో చెప్పలేదు బట్ చెప్తున్నా, ఒక విషయం ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్లోకి ఏ కంట్రీకి వెళ్ళినా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మాత్రం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడం, సిమ్ కార్డు తీసుకోవడం అనేది చేయకండి. బాగా ఎక్స్పెన్సివ్, ఒక $20. నమస్తే. ఇండియా, హిందీ, న్యూఢిల్లీ. ఓకే ఓకే ఓకే. హాయ్. ఏం చెప్తున్నా, యాక్చువల్గా మీరు ఎయిర్పోర్ట్లో దిగగానే పిచ్చి పని అయితే వేయకండి. ఒక $20 అట్లా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకొని హోటల్కి వచ్చిన తర్వాత తెల్లారి సిమ్ కార్డు, కరెన్సీ ఎక్స్చేంజ్, ఎక్కడ లోకల్ వాళ్ళని హాస్టల్లో అడిగితే చెప్తారనమాట ప్రైస్ ఎక్కడ మంచిగా వస్తుంది ఏంటి అని చెప్పేసి. అట్లా చేంజ్ చేసుకోండి, చాలా డబ్బులు మిగులుతాయి. వచ్చేసి బస్సెస్. వాట్ వాట్? I'm going to open a shop there, guys, right here. Okay, Jup Jup strawberry and chocolate. So all these kind of foods, melted chocolate on top. Okay. Check us out soon, opening. No, thank you. ఈ గల్లీలు ఎవరు పడితే వాళ్ళు పిలుస్తూ ఉన్నారు షాప్లోకి వచ్చి టేస్ట్ చేయమని చెప్పేసి. మనం తర్వాత చేద్దాము. ఇంకా నాకు థాయిలాండ్ ఫుడ్ అలవాటు కాలేదు, చూస్తేనే ఇట్లా ఉందన్నమాట. ఇగో ఈ ఏరియాలో మొత్తం ఫ్రెండ్స్, ఇదేంటి రే, ఇది మనం ఆఫ్ఘన్లో చూసినాం కదా, ఇది ఏదో ఫ్రూట్ అంటారు. ఇది కూడా చాలా టేస్టీ ఫ్రూట్ అన్నమాట. సో మామిడిపళ్ళు దొరుకుతున్నాయి ఇప్పుడు కూడా. ఇక్కడ వచ్చేసి కళ్ళద్దాలు, ఇవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫస్ట్ కాపీ అన్నమాట. What? What? Scorpio? Scorpio? Yes. Scorpio? Yeah. Friends, ఇక్కడ చూడొచ్చు స్కార్పియో అంట. నో కామన్? నో 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 నో, ఐ డోంట్ ఇట్. స్కార్పియో అండ్ స్పైడర్? Yes. How much? Spider and 500 baht. Oh, 5 baht. 500 baht. 500 baht. Yes. It's so expensive, man. No, it's expensive. No, 500 baht means in Indian rupees it's so more. Yeah. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం 350 baht. ఈ ఇక్కడ చూడొచ్చు ఇదేంటిది, బొద్దింకలు ఇవన్నీ. ఏమంటారు, తేళ్ళు అండ్ స్పైడర్లు. 500 baht అంటే ఏంటి, చిన్న విషయం కాదు అసలు. ఇదంతా ఏరియా మొత్తం బిజీ ఏరియా అన్నమాట. సాయంత్రం వస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. మనం సాయంత్రం ఆరు రేపు వద్దాం. సో సాయంత్రం ఆరు రేపు వద్దాం. నైట్ లైఫ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి. నేను కూడా ఎప్పుడు నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయలేదు. గోవాలో బీచెస్ అవి ఇవి చూసినాం కానీ ఇక్కడ ఎట్లుంటుందో చూడాలి. బ్యాంకాక్ నైట్ లైఫ్ ఫేమస్ కదా.
సో చూద్దాం. ఇంత కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి, హ్యూమిడిటీ ఉంది కాబట్టి చాలా మట్టుకు జనాలు ఎవరు లేరు. సాయంత్రం అయితే మాత్రం మంచి వస్తారు అనుకుంటా. చాలా మంది బుద్ధిజం బిలీవ్ చేస్తారని చెప్పిన కదా. ఇక్కడ మనకి చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి, వీలైతే అవి కూడా కవర్ చేద్దాం, హిందూ టెంపుల్స్. సో అది ఫైనల్గా ఈ ఏరియాకి లాస్ట్ చివరి వరకు అయితే వచ్చేసినాము. ఇవన్నీ మసాజ్ సెంటర్లు, ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఇవన్నీ అన్నమాట. థాయిలాండ్లో పోలీస్ స్టేషన్ ఇలా ఉంటుంది, లోపల చూడొచ్చు బయట నుంచి. ఫ్లాగ్ ఉంది ఇక్కడ, అండ్ ఈ రోడ్కి చివరికి వచ్చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ చూడొచ్చు. కరెన్సీ ఎక్స్చేంజ్ మీరు ఎక్కడికి వెళ్ళినా థాయిలాండ్లో ఎక్కువ ఫారినర్ ఎక్కువ టూరిస్టులు ఉంటారు కాబట్టి మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు ఈజీ అన్నమాట. టూర్ ప్యాకేజెస్ అవి ఇవి తీసుకోవాలంటే కూడా మనకి ఎక్కడ కనబడితే అక్కడ ఇలా ట్యాక్సీలు స్టాల్స్ అవన్నీ కనిపిస్తాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఏం టెన్షన్ పడని అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా దొరుకుతుంది మనకి థాయిలాండ్లో, మంచిగా ట్రావెల్ చేయొచ్చు. కాకపోతే బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే మీకు ఒక విషయం ఏంటంటే, ఫుడ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ బాగా ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఒక 6 కిలోమీటర్స్కి 100 బాత్ అంటే దగ్గర 300 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనకి చాలామంది థాయిలాండ్ చీప్ అంటారు, కానీ ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ అండ్ ఏమంటారు స్టే మాత్రమే చీప్, మిగిలినన్నీ ఎక్స్పెన్సివే. మనం ఒక మీల్ చేయాలంటే దగ్గర ఒక 250 నుంచి 300 రూపాయలు ఒక మీల్కి పెట్టాల్సి వస్తుంది. అండ్ ఈ ట్రాన్స్పోర్ట్ అయితే చెప్పని అవసరం లేదు, ట్యాక్సీలు అవి ఇవి బాగా ఖర్చు అవుతాయి. ఇంకా ఏమైనా టూర్ ప్యాకేజెస్ తీసుకుంటే ఇంకా ఘోరంగా ఖర్చు అవుతాయి. మామూలుగా నేను మన వీడియోలు చూడండి, బ్యాంకాక్వి కొంచెం సస్తేలు అయిపోయేటట్టు నేను కొన్ని మీకు టిప్స్ చెప్తాను, వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మెయిన్ ఏరియాకి వచ్చేసిన చూడొచ్చు రోడ్లు సిగ్నల్ ఎట్లా వాటిస్తున్నారో. సిగ్నల్ అయితే ఇక్కడ ఒక మాన్యుమెంట్ దగ్గరకు వచ్చేసిన, ఇక్కడ నుంచి మనము మెయిన్ ఫెరీ స్టాండ్కి వెళ్దాము. ఫెరీ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం ఇక్కడ నుంచి. థాయిలాండ్లో చాలా మటుకు హై సీసీ బైక్స్ అంటే ఇలాంటి స్కూటర్స్ కనిపిస్తాయి, బైక్స్ చాలా చాలా తక్కువ కనిపిస్తాయి. అటు చూడొచ్చు అలాంటి టుక్టుక్లు కనిపిస్తాయి, ఈ బైక్స్ కనిపిస్తాయి అన్నమాట. మామూలుగా మన ఇండియాలో 125 సీసీనే ఎక్కువ కదా స్కూటీస్, కాకపోతే ఇవి 1000 సీసీ అలా ఉంటాయి. చాలా చాలా మంచి మంచి బ్రాండ్లు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఒక బైక్ ఉంది అంతే, 650 బైక్. సో ఇది ఫ్రెండ్స్ బైక్స్ మాత్రం బాగున్నాయి. హలో హలో హాయ్ హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ ఫైన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రాబ్ అనే యాప్ సెంటర్ అది సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా ఇంపార్టెంట్ యాప్ అన్నమాట. ది గ్రాబ్ యాప్ నుంచి, సో ఆ గ్రాబ్ యాప్ ఉంది కదా, గ్రాబ్ యాప్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా ఫేమస్ యాప్ అన్నమాట. మనకి ఈ యాప్ మనం సిమ్ కార్డ్ తీసుకున్న వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ట్యాక్సీ ఇంకా ఏమంటారు బైక్స్ కూడా ఇందులో నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇంకో యాప్ ఏంటంటే ఇక్కడ బోల్ట్ అనే యాప్, మనము ఆఫ్రికాలో యూజ్ చేసినాం కదా బోల్ట్ అనే యాప్ కూడా యూజ్ చేస్తారు ఇక్కడ. అక్కడ నుంచి తిరుగుకుంటా ఒక గల్లీకి వచ్చేసిన చూడొచ్చు ఇక్కడ గ్రాఫిటీ ఎలా ఉందో. మొత్తం మంచిగా డిజైన్ లేచి పెట్టారు ఈ గల్లీలోకి వచ్చేసిన, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చు. ఇగో ఇల్లులు మాత్రం ఇగో ఇలా ఉంటాయి, ఓల్డ్ స్టైల్ మంచి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇల్లులు మాత్రం. డిఫరెంట్ ఇల్లులు, షెటర్స్, షాప్స్, మసాజ్ సెంటర్స్, ఇంకా ఫుడ్ చాలా చాలా బాగుంది. గలియా తీరి గలియా, ఇక్కడ చూడొచ్చు తాయ్ అక్కయ్యలు ముచ్చట పెట్టుకుంటారు మసాజ్ అంట. హలో హౌ మచ్ ఫర్ మసాజ్? 250 బాత్ అంట ఫ్రెండ్స్. 250 బాత్ అంటే 250 బాత్ అంటే దగ్గర 600-700కి 1 అవర్ మసాజ్ అంట, థాయ్ ట్రెడిషనల్ మసాజ్. సో వీలైతే మనం చేపించుకుందాం లేకపోతే చూద్దాం. సో ఫ్రెండ్స్ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసిన, ఇక్కడ నుంచి వెళ్ళాము ఇటు సైడు. గల్లీలు మొత్తం ఎంతసేపు తిరుగుతున్నాం మంచిగా అనిపిస్తుంది, కొత్త ఉన్నది. ఒక గల్లీకి ఇంకో గల్లీకి అసలు సంబంధం లేదు, ఒక దగ్గర షాపింగ్ కాంప్లెక్స్, ఒక దగ్గర మసాజ్ సెంటర్లు, ఇంకో దగ్గర ఏమో మంచిగా ఉన్నాయి అసలు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఒకటి కాస్ట్లీ కార్ ఉంది, దీని బ్రాండ్ నేమ్ ఏందో కనిపిస్తలే కానీ చాలా బాగుంది. వావ్ టైర్లు చూడొచ్చు,
బ్రాండ్ ఏం మెన్షన్ చేయలేదు, కాకపోతే సూపర్ ఉంది కార్ మాత్రం. వావ్, ఇదేం బ్రాండో ఫ్రెండ్స్ నాకైతే తెలియదు, మీరు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం మెన్షన్ చేయండి. అద్దరిపోయింది కార్ మాత్రం. ఇక్కడ వచ్చేసి ఇంకో టైప్ కార్ ఉందన్నమాట, వింటేజ్ కారు. ఓ వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్ కార్ అయితే మాత్రం. ఎగ్జాస్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్రెండ్స్. ఇక్కడ నడుచుకుంటూ మ్యాప్లో చూసుకొని ఒక ఫెరీలో ట్రావెల్ చేద్దామని వచ్చిన, కాకపోతే ఇక్కడ ఫెరీ స్టాండ్ ఉంది కానీ ఫెరీ రాదట, మనం అట వెళ్ళాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కేబుల్ బ్రిడ్జ్. సో ఇది ఒక రివర్ అన్నమాట, రివర్ ఫ్లో అవుతుంది. ఇందులోనే ఫెరీస్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, అటు నుంచి ఇటు రావచ్చు అన్నమాట. మనం అటు సైడ్ వెళ్ళాలి నాకు తెలిసి, నేను వేరే సైడ్ వచ్చేసిన, కాకపోతే అటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ వెళ్దాం మనం. చూడొచ్చు ఆల్మోస్ట్ 4:00 అయింది, చూద్దాం వీలైతే అటు వెళ్ళేసి ఫెరీలో ట్రావెల్ చేద్దాం. బ్యాంకాక్లో ఫెరీ ఎలా ఉంటుందో, మనం మయన్మార్లో ట్రావెల్ చేసినాం కానీ ఇక్కడ కూడా చేద్దాం. హలో హలో, హాయ్, కమ్ కమ్. నో స్కూల్. ఆహా, ఓకే. హలో హలో హలో, హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? వద్దు వద్దు, పట్టుకుంటావా? సరే సరే. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెంసేపు కూర్చొని, ఇక్కడ రా, ఇక్కడ కొంచెం సేపు ఇక్కడ కూర్చొని దాని తర్వాత మనం ఫెరీ స్టాండ్కి వెళ్దాం, సరేనా? ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఫెరీ లేదు కదా, మనం ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలా. అదే దాదాపు 1.5 కిలోమీటర్ ఉంది. రేపు చూద్దాం మనం ఫెరీ, రేపు కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. అక్కడ చూడొచ్చు చైనా ఆర్కిటెక్చర్ తోటి కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. మేబీ ఇవి బుద్ధిజంకి సంబంధించిన ఏమన్నా ప్రేయర్ చేసుకునే హాల్సో గవర్నమెంట్ ఆఫీస్లో తెలియదు కానీ, మొత్తం అవైతే కొంచెం చెక్కతో తయారు చేసినది. ఇది కొంచెం నార్మల్ బిల్డింగ్ లా ఉన్నది, బట్ ఏమంటే మొత్తము చైనాలో చూస్తాం కదా కొంచెం ఆర్కిటెక్చరు, ఆ ఆర్కిటెక్చర్ తోటి అయితే బిల్డ్ చేశారు. నువ్వు నా హాస్టల్ వైపు అయితే వెళ్తున్నా, అండ్ మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. అదేంటంటే వీసా, థాయిలాండ్కి రావాలంటే మన ఇండియన్స్కి ఫ్రీ వీసా అన్నమాట. ఏం వీసా అవసరం లేదు, ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఖాళీ ఏంటంటే రిటర్న్ టికెట్స్ అండ్ బుకింగ్స్, కన్ఫర్మ్ బుకింగ్స్ అడుగుతారంట ఇండియా నుంచి వచ్చేటప్పుడు బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి. అంతే, ఇంకేం లేదు, అవి రెండు పెట్టుకుంటే సరిపోతుంది. నేను యూజువల్గా నాకేం క్వశ్చన్స్ అడగలేదు, ఎందుకంటే కొంచెం ట్రావెల్ హిస్టరీ చూసిరు అండ్ నేను మయన్మార్ నుంచి వచ్చిన కాబట్టి నాకు ప్రాబ్లం ఏం చేయలేదు. ఒకవేళ ఇండియా నుంచి మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా అవి పెట్టుకొని రండి, సో థాయిలాండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫస్ట్ డే నేను ఈ ఊరంతా తిరిగినా నాకైతే కొంచెం మంచి అనిపించింది, కంప్లీట్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రీవియస్గా తిరిగిన కంట్రీలన్నీ అంటే టూరిస్ట్ ప్లేసులు కాదు కదా, ఇక్కడ చాలామంది జనాలు కనిపిస్తున్నారు, ఫారినర్స్. అఫ్కోర్స్ నేను కూడా ఫారినరే కానీ అండ్ కొంచెం డిఫరెంట్ వైబ్ ఉందన్నమాట. ఈ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇంకా ఆఫ్రికా చాలామంది వెళ్ళరు కదా, మనమే ఉంటాము ఫర్ ద ఫస్ట్ టైం, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్ప్లోర్ చేద్దాం బ్యాంకాక్ని మంచిగా. నెక్స్ట్ కంట్రీస్ ఉంటాయి, ఒక రెండు కంట్రీస్ దాటుకున్న తర్వాత మనం అయితే చైనాకి వెళ్తాము. వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్, ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.